పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ ఉత్తరించు ఆత్మల స్మరణ మాసము పది రోజు ఉత్తరించు స్థలములో లెక్కలేని ఆత్మలు వేదన చెందుచున్నారను సత్యము ధ్యానము ప్రతిదినము ఒక లక్ష యాభై ఒక వేల ఆరు వందల మంది మనుషులు మరణిస్తున్నారని గణాంకాలు సూచిస్తున్నాయి వీరిలో క్రైస్తవులు వేల సంఖ్యలో ఉన్నారు ఒక దినములో చనిపోవు వేల కొలది క్రైస్తవులను గూర్చి ధ్యానించుదాము వీరిలో ఎన్నో ఆత్మలు నేరుగా మోక్షమునకు పోవడం లేదు కొద్ది మంది పరిశుద్ధుల ఆత్మలు మాత్రమే నేరుగా మోక్షమునకు పోవుచున్నవి మరణించిన వారందరూ దాదాపు అనేక స్వల్ప పాపములతోనూ క్షమించబడిన చావైన పాపములకు తీర్చవలసిన అపరాధ రుణములతోనూ చనిపోవుచున్నారు కదా అది చనిపోయిన చనిపోయినవారు అనేక దినములైనను సంవత్సరములైనను ఉత్తరింపవలయునని తెలుసుకొని చనిపోయినవారు చనిపోయిన వారి కొరకు ప్రార్థించువారు కొందరి ప్రతిరోజు వేల కొలది క్రైస్తవులు మరణిస్తున్నందున ఎన్ని లక్షలు కోట్ల ఆత్మలు ఉత్తరించు స్థలములో వేదనలు అనుభవిస్తున్నారో ఆలోచించండి మేత్రాణులైన పునీత అమృతనాథులు గారు ఇలా తెలుపుచున్నారు పుణ్యాత్ములు కూడా దైవ సేవయందు జపతపములందు అశ్రద్ధగా ఉన్నందున మరణాంతరము ఉత్తరించు స్థలమునకు పోవలసి వస్తున్నది ఏ పాపాత్ముని గూర్చి అయినను వారు ఖచ్చితముగా నరకమునకు పోయి ఉండు ఉంటాడని చెప్పకూడదు ఎందుకనగా అనేకులు పాప సంకీర్తనము లేకుండా అకస్మాత్తుగా మరణించినప్పటికీ దేవుని కృప వల్ల మరణించే సమయములో తమ పాపములకు నిజమైన ఉత్తమ మనస్థాపపడి నరకమును తప్పించుకొని ఉండవచ్చు మరియు పునీత లిగోరియస్ పునీత లియోనార్దస్ అనువారు కథోలిక క్రైస్తవులలో అనేక మంది నరకమును తప్పించుకొని ఉత్తరించు స్థలమునకు పోయి ఉత్తరింపు పొంది మోక్షమునకు పోవుచున్నారని తెలుపుచున్నారు వీరు చెప్పుచున్న సత్యము ఊరటగానున్నను దైవ సేవలో అశ్రద్ధగా ఉండకూడదు పాప మార్గములో నడవకూడదు ఆ విధంగా చేస్తే ఉత్తరించు స్థలములో ఘోర వేదనలను అనేక సంవత్సరముల వరకు అనుభవించుటయే కాక నిత్యము నరకమునకు పోవు ప్రమాదము కూడా కలదు పతితులు మత విభాగస్తులు అందరూ నరకమునకు పోవుదురని చెప్పకూడదు వారిలో అనేకులు రక్షకుడైన యేసును నమ్మి విశ్వసించి జ్ఞాన స్నానమును పొంది చేసిన పాపములకు మనస్తాపడి పాపములను విడచిపెట్టి తాము అనుసరించడి మతము అబద్ధమని తెలియక మరణించినచో వారు కూడా రక్షణమును పొందుదురనుట సత్యము నిజమైన ఉత్తమ మనస్తాపముతో చనిపోవు పతితులు ఎందరో దేవునికి మాత్రమే తెలియను వారిలో రక్షణము పొందువారు ఉత్తరించే స్థలములో ఉత్తరించవలయునని గమనించగలరు పైన వివరించిన కారణముల వలన ఉత్తరించు స్థలములో వేదన అనుభవించు ఆత్మలు ఎన్ని అని మాటల ద్వారా లెక్కల ద్వారా చెప్పలేము క్రైస్తవులారా ఏదైనా ఒక దేశంలో అనేక వేల మంది కరువు చేత చనిపోవుచున్నారని విన్నచో ఏమి చేస్తారు వారి మీద జాలితో మీ చేతనైనా సహాయము చేస్తారు కదా ఆ విధంగానే ఉత్తరించు స్థలంలో లెక్కలేని ఆత్మలు వేదన అనుభవించుటను తెలుసుకొని వారి కొరకు జప తప దాన ధర్మాలు దివ్య పూజలు సమర్పించవలను అద్భుతము ఇటలీ దేశంలో ఒక పట్టణములో మరియమ్మ అను స్త్రీ ఉండేడిది ఆమె చిన్ననాటి నుండే చెడు జీవితము జీవిస్తూ వయస్సు పెరిగే కొలది పాపాత్మురాలైనది ముసలి ప్రాయంలో కూడా దైవ భయము నరక భీతి లేక అందరికీ కంటకముగా మారినది ఆ పట్టణ వాసులు ఈమెను సహింపలేక ఊరి వెలుపలకి తరిమారు ఆయమకు ఇల్లు వాకిలి ఇతర ఆదరవు ఏమీ లేనందున సమీపమందున్న కొండకు పోయి ఒక గుహలో ప్రవేశించినది ఆ గుహలోనే ఏ సహాయము లేక నిర్భాగ్య స్థితిలో మన స్థాపగురుతులు లేక ఎవరికీ తెలియకుండా చనిపోయింది ఆ పట్టణములో కత్తిరేనమ్మ అను కన్యాస్త్రీ ఉండినది ఆ పుణ్యవతి మరణించిన వారిని గూర్చి వినినంతనే వారు వారి ఆత్మ విశ్రాంతి కొరకు భక్తితో ప్రార్థనలు చేసేవారు మరియమ్మ చనిపోయిన సంగతిని వినినను ఆమె తప్పనిసరిగా నరకమునకు పోయి ఉండడిదని భావించి ఆయన ఆత్మ నిమిత్తము ఒక్క ప్రార్థనైనను చేయలేదు నాలుగు నెలలు గడిచిన పిదప ఆమె ప్రార్థనలో ఉన్నప్పుడు ఒక ఆత్మ ఆమెకు కనిపించి గారు మీరు మరణించిన ఆత్మలన్నిటి కొరకు ప్రార్థించువారుగా ప్రార్థించువారుగానున్నారు కానీ నా ఆత్మ కొరకు ప్రార్థనే చేయుటలేదే అనినది నీవు ఎవరు అని ఆ కన్యాస్త్రీ అడుగగా కొండ గుహలలో నిర్భాగ్యముగా మరణించిన మరియమ్మను నేను అని చెప్పింది నీవు నరకమును ఏ విధంగా తప్పించుకున్నావని కత్తిరేనమ్మ గారు అడుగగా ఆ ఆత్మ దేవుని కృపచేతను పరిశుద్ధ కన్య మరియమ్మ గారి వేడుదల వలన తప్పించుకున్నాను అందరి చేత తృణీకరించబడినను మరణించు సమయములో నా పేరు గొనియున్న మరియ తల్లిని తల్లి తలంచి మరియమాత పాపాత్మురాలైన నేను నా పాపముల కొరకు పశ్చాత్తాపడుచున్నాను అందరూ నన్ను త్రోసివేసినారు కానీ మీరు మాత్రము నన్ను చేయి విడు విడవజాలరని నమ్ముచున్నాను నాకు సహాయముగా నుండండి నా మీద దయగా నుండండి నేను మీ నామమును కలిగి ఉన్నాను నన్ను నరకము నుండి కాపాడండి అని ప్రార్థించాను నా మనవిని విని దేవ దేవమాత దయతో ఆలకించి నేను నా పాపముల నిమిత్తము ఉత్తమన స్థాపపడునట్లు అనుగ్రహము దయచేశారు నేను ఉత్తమనస్తాపడి దైవ ఇష్ట ప్రసాద స్థితిలో మరణించి నిత్య నరకమును తప్పించుకున్నాను కానీ ఉత్తరించు స్థలములో మహావేదన అనుభవిస్తున్నాను నా ప్రియ సహోదరి నా ఆత్మ కొరకు ప్రార్థించి పూజలు సమర్పించి ఉత్తరింపు పొందినట్లు నాకు సహాయము చేయము నేను మోక్షమునకు పోయిన తర్వాత మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థిస్తానని చెప్పి అదృశ్యమైపోయింది కత్రీనమ్మ గారు ప్రార్థనలు చేసి పూజనలు పూజలు సమర్పించిన కొన్ని నెలలకు ఆ ఆత్మ మహాప్రతాపముతో కనిపించి కత్తిరీనమ్మ గారు మీరు నాకు గొప్ప ఉపకారము చేశారు మీ ప్రార్థన వలన నాకు ఉత్తరింపు తీరు నాకు ఉత్తరింపు తీరి మోక్షమునకు పోవుచున్నాను మీ కొరకు నిరంతరము ప్రార్థిస్తానని చెప్పి ఆ ఆత్మ మోక్షమునకు పోవుటను ఆ కన్యాస్త్రీ గాంచారు క్రైస్తవులారా పైన చెప్పిన పాపాత్మురాలు నిత్య నరకమును తప్పించుకొని మోక్షమునకు పోయిన విషయమును తెలుసుకొని ఉన్నారు కదా కనుక ఎటువంటి పాపాత్ములైనను మరణించినచో వారి కొరకు తప్పక ప్రార్థించాలి